గుజరాత్ లోని సూరత్ లో దొంగ నోట్ల గుట్టురట్టైంది। ఒక అంబులెన్స్ లో తరలిస్తున్నటువంటి 25 కోట్ల విలువైనటువంటి అంటే కరెన్సీ అక్కడ దొంగ నోట్లను పట్టుకున్నారు। 25.8 కోట్లట మొత్తం। ఆ వాహనాన్ని అందులో ఆ వాహనంలో తీసుకెళ్తున్న సమాచారంతో పోలీసులు అడ్డగించి 6 పెట్టెల్లో 2000 రూపాయల నోట్ల కట్టలు మొత్తం 1290 కట్టల్ని సీజ్ చేశారు। అయితే ఆ కరెన్సీ మీదన మనకి ఈ పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు ఇదివరకు ఇవి ఉంటామండి, రూపాయలాగా 2 రూపాయలాగా అట్లా వాటి మీద చివరికి చూస్తే అది కిడ్డీ బ్యాంక్ అన్నో ఇట్లా ఉంటుంది। ఇప్పుడు దీని మీద కూడా రిజర్వ్ బ్యాంక్ కాకుండా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించింది, రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా। ఈ అంశం మీద స్థానిక ఎస్పీ హితేష్ బోయిన మీడియాతో మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ జరుపుతున్నట్టు చెప్తున్నారు। నోట్లు ఎక్కడ వచ్చి వేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నటువంటిది ప్రశ్నిస్తున్నామని చెప్పారు। ఫోరెన్సిక్ బృందంతో దీని మీద ఆడిట్ చేపిస్తున్నామని చెప్తున్నారు। అసలు ఈ రివర్స్ బ్యాంక్ అనేటువంటిది ఎందుకు పెడతారు, నిజమైన ఫేక్ నోట్ తయారు చేసే వాళ్ళది అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది।